నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది, అక్కింపేట నుంచి ఢిల్లీ వెళ్లిపోయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయ్యప్ప స్వామి నిజామాబాద్ లో పరిగెత్తించి కొట్టిన స్వామిని. బీర్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రహణం, అందుబాటులో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది. బాన్సువాడ సమగ్ర శిశు అభివృద్ధి సేవ ఆఫీసులు, అరకొర వసతులు, తీవ్ర ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు. సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఆ బైరి నరేష్ అనే వ్యక్తి అయితే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు. అయ్యప్ప స్వామి స్వాముల మనోభావాలు కానీ ఇక్కడ హిందూ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని చెప్పేసి అఖిల భారతీయ అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో అయితే ఎక్కడికక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ని అక్కడ వెళ్ళి వాళ్ళకి లెటర్ ఇవ్వడం, దాంతో పాటు కూడా రాస్తా రోకలు చేయడము, రోడ్డు మీకు బార్లు బైక్ తో ర్యాలీలు తీయడం, ఇట్లాంటి పెద్ద మొత్తంలో అయితే ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ ఉండేది. అయితే ఈ సిచ్యువేషన్ లో అయితే మొత్తం ఎక్కడ చూసినా కూడా పోలీసులు కూడా అన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళని అయితే ఎక్కడికక్కడ పట్టుకుంటాము, వాళ్ళని ఇమీడియట్లీ అయితే చర్యలు తీసుకుంటామన్న ఒక సంకేతం కనిపించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే బైరి నరేష్ అనుచరుడు ఏదైతే రెంజల్లా రాజేష్ ఉన్నాడో అతని ఇంటి దగ్గర అయితే పెద్ద మొత్తంలో అయితే ఇక్కడ హిందూ సమాజం హిందూ సంఘాలు కానివ్వండి, ఇక్కడ అయ్యప్ప స్వాముల సంబంధించిన మండలంలోని ఇక్కడ వివిధ గ్రామాలు మండలాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు పెద్ద మొత్తంలో అయితే అతని ఇంటి దగ్గర భారీగా అయితే మోహరించిన నేపథ్యం కనిపిస్తుంది. పోలీసులు కూడా అందరినీ శాంతి పరిచయాలు చేసినా కూడా అయ్యప్ప స్వాములు ఏమాత్రం కూడా వ్యాఖ్యలు అయితే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన అయితే ఊరుకునే లేదన్నట్టుగా కూడా వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇది చాలా హేయమైన చర్యగా వాళ్ళు కూడా మమ్మల్ని అప్పగించండి ఆయనని అని చెప్పేసి కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజేష్ అంటే ఏదైతే బైరి నరేష్ అనుచరుడు రాజేష్ అయితే ముక్కల్ మండలం రెంజర్ గ్రామంలో అయితే అక్కడ ఉంటున్న నివాసానికి అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో అయితే హిందూ సంఘాలు కానీ ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ కూడా అక్కడ
వెళ్ళిన పరిస్థితి, ఉద్రిక్తమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే బయట స్టేషన్ నుంచి తీసుకెళ్దామని చెప్పేసి ఆ చూస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా బయటకు తీయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒక రాజేష్ పరిస్థితి ఇట్లా ఉంటే, అక్కడ నరేష్ పరిస్థితి అయితే అతను ఖచ్చితంగా అయితే ఎక్కడ దొరికితే అక్కడ అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఆయన పైన కూడా చాలా ఉద్రిక్తత వాతావరణం, ఆయన పైన ఆగ్రహం, కట్టలు తెంచిన ఆగ్రహం అయితే కనిపిస్తూ ఉంది. ఇంత ముందు కూడా అతని అనుచరుడు ఒక మనం సోషల్ మీడియా కూడా చూస్తా ఉన్నాం, అంచెండు పైన ఇంకొక అంచెండు పైన కూడా తీవ్రంగా అయితే ఇట్లాంటి ఇంకోసారి ఇట్లాంటి చేయకుండా ఇట్లాంటి తప్పులు చేయకుండా అయితే అతనికి సంబంధించిన స్టేషన్ లో కూడా అతనికి కొద్దిగా మందలించి స్టేషన్ లో అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ముక్కల్ మండలంలోని రెంజర్ గ్రామంలో అయితే ఆయన నరేష్ అనుచరుడు ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి హిందూ సమాజం పట్ల ఎవరు ఎట్లాంటి అంటే మాటల్లో ఏ మాత్రం కూడా తేడా కనిపించినా కూడా సహించేది లేదని చెప్పేసి కూడా ముక్తఖండంతో అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వాములు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. అయ్యప్ప స్వామిపై మతోన్మాది బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. హిందూ ధార్మిక సంఘాలు అయ్యప్ప స్వాములు అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన నరేష్ను వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్టివ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్న అయ్యప్ప స్వాములతో మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అయ్యప్ప స్వాముల ఏదైతే మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే ఒక యువకుడు తన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ఏదైతే అయ్యప్ప స్వాములను అయితే పురుష పదజాలంతో అయితే ఘోరంగా మాట్లాడాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములందరూ కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అయితే ఎక్కడికక్కడ కూడా నియోజకవర్గాల్లో అయితే ఆ అయ్యప్ప స్వాములు వచ్చి రోడ్డు మీద దీక్ష చేయడము, నిరసన వ్యక్తం చేయడము, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం ఇట్లాంటి పెద్ద ఎత్తున అయితే చేపట్టిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో అయితే గురుస్వాములు ఉన్నారు. అసలు ఏంటి అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా మీరు రోడ్లపై ఇంత తీవ్ర స్థాయిలో చేస్తున్నారు? స్వామి శరణం, నా పేరు గురు వినయ్ కుమార్, గురుస్వామి బాన్సువాడ. నిన్న రాత్రి 10:30 ఒక వీడియో వైరల్ వచ్చింది హైదరాబాద్ నుండి. ఏందని చూసే వరకు బైరి నరేష్ అనేటటువంటి వ్యక్తి మన కొడంగల్ సమావేశం లోపల అయ్యప్ప స్వామిని ఎంత నీచకంగా మాట్లాడిందంటే అసలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్. ఆ మీటింగ్కు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ అయ్యప్పలు ఈరోజు ఒక ఐక్యతతోటి ఒక యూనిట్ తోటి ధర్మ ప్రచారంలో ధర్మాన్ని కాపాడే దాంట్లో మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నట్టు సమయంలో వారు జీర్ణించుకోలేక వాడు ఒక నాస్తికుని లెక్క ఉండి అయ్యప్ప స్వామిని అసలు ఆ చరిత్రనే కాదు ఆ చరిత్ర చెప్తూ ఆ మీటింగ్ లోపల వందలాది మంది లోపల అయ్యప్ప స్వామిని కీర్చపరిచిన విషయం తెలుసుకొని మేమందరం కూడా ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. మేము ఎవ్వరికి ఏమనము. 41 దీక్ష మాది మేము చేసుకుంటూ 41 తర్వాత మేము శబరిమలకు వెళ్ళి దర్శనం చేసుకొచ్చే వాళ్ళం. మమ్మలను రెచ్చగొట్టి మమ్మలను మా ఉన్నటువంటి దీన్ని శాంతిని భంగం చేయాలనే భావనతోటి మళ్ళీ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది దీంట్లో మత కల్లోలు లేపాలనే భావనతోటి ఈ బైరి నరేష్ అనే వ్యక్తి ఈ విధంగా అయ్యప్ప స్వామిని రెచ్చగొడుతూ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అసలు దేవుళ్ళ విషయంలో మాట్లాడదు అంత గలీజ్గా మాట్లాడిండు వాడు. కాబట్టి మేమందరం ఈరోజు ఉమ్మడి జిల్లా నిజామాబాదు ఇటు కామారెడ్డి మరి హైదరాబాదు అన్ని ప్రాంతాల్లో బిచ్చుకుందా నారాయణఖేడ్ అన్ని ప్రాంతాల్లో అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఎవరు పిలుపు లేదు దీనికి ఎవరు నాయకత్వం లేదు స్వచ్ఛందంగా అయ్యప్ప స్వామి తిట్టిండనే భావంతో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇది పరిస్థితి మొత్తం చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే జరిగిన సంఘటన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా అయ్యప్ప స్వాములు మండల పరిధిలోని ఏదైతే ఉన్న అయ్యప్ప స్వాములు మొత్తం కూడా ఒక గుమిగుడి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ ఇక్కడ రస్తారోకులు చేయడం కానీ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా అయితే ఇది ఒక సంచలనంగా అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే జిల్లాలో చూసుకున్నట్టయితే కామారెడ్డి కానీ ఇక్కడ నిజామాబాద్ కానీ ఇక్కడ ఉన్న డివిజన్ పరిధిలో అందరి అన్ని అయ్యప్ప స్వామి ఎక్కడైతే అయ్యప్ప స్వామి సేవా సమితి ఉంటాయో అక్కడ
మొత్తానికి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇది ఆయన పైన అయితే ఇమ్మీడియట్లీ గా పీడీ యాక్ట్ పెట్టాలి, బయటకు రాకుండా చేయాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో అయితే ఇట్లా ఉద్యమం లాగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ఈ రోజు అంటే ఇంకా రేపటి కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా మేము ఈవినింగ్ వరకు అయితే చూస్తామని చెప్పేసి కూడా వీళ్ళు స్వాములు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా తన పైన యాక్షన్ తీసుకోకపోతే ఈ ఉద్యమం అనేది తీవ్ర స్థాయిలో చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజాం. కామారెడ్డి జిల్లా పిట్నంలో అయ్యప్ప స్వామిపై అను వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ను కఠినంగా శిక్షించాలంటూ పిట్లం అయ్యప్ప సేవా సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాస్తికుడైన నరేష్ అయ్యప్ప స్వామిపై చేసిన వ్యాఖ్యలకు కఠినంగా శిక్షించాలని అయ్యప్ప స్వామి డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి పిట్లం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. స్వామి భక్తులు, మాలదారుల భక్తులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా రైలు అరెస్ట్ అరెస్ట్ చేసి నాన్ రైల్ లెవెల్ సెక్షన్ కింద అరెస్ట్ చేయాలని కోరుతూ కెనాల్ కట్టపై నిర్వహించిన రాస్తా కార్యక్రమం గానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఓ గారికి అతని మీద కాంప్లైంట్ ఫైల్ చేయడం గానీ జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాన్ని జరిపినటువంటి మా గురుస్వామి నగేష్ శర్మ స్వామి గారికి, మరి అట్లాగే మా డివిజన్ అధ్యక్షులు దొంపల్ రాజేశ్వర్ గాని, మండల అధ్యక్షులు సురేష్ గోల్డ్ స్వామి గారు, మరియు సీనియర్ గురుస్వాములు కొండవీటి స్వామి గారు, మరియు ఉదాకరణ గారు, జనార్దన్ గౌడ్ గారు, స్వామి భక్తులు, మాలాదారుల భక్తులు. నిజామాబాద్ జిల్లా భీంగల్లో అయ్యప్ప స్వాములు ధర్నా నిర్వహించారు. బైరి నరేష్ అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని అయ్యప్ప స్వాములు క్షమాపణ చెప్పాలని గురుస్వాములను డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి కారణ జన్ముడని తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే నాలుకలు కోస్తామని గురుస్వామి హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మరణంపై ఆర్మూర్ బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ప్రధాని తల్లి హీరాబెన్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సమగ్ర శిశు అభివృద్ధి సేవా కార్యాలయంలో అరకొర వసతులతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెల చివరి రోజు ఏర్పాటు చేసుకునే మీటింగ్ వచ్చిన అంగన్వాడీ టీచర్లు ఆరు బయటనే మీటింగ్ నిర్వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవంటూ అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగమొస్తే పెద్దాస్పత్రులకు వెళ్లలేని పేదల కోసం సర్కారు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. కానీ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పన, వైద్యుల నియామకంపై పెట్టలేదు. దీంతో కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రహణం పట్టింది. దాదాపుగా రెండు నెలల నుంచి డాక్టర్, మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్లినా రోగులకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాజురెడ్డి గోవర్ధన్కి కంటి గాయం కావడంతో నిజామాబాద్ జిల్లా గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలను కలిశారు. తమ ప్రీతమ నేతకు కంటి గాయం కావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సందర్భంగా తనకు కాలేదని, ఇక ఎవరూ కలత చెందవద్దని ఎమ్మెల్యే బాజురెడ్డి అన్నారు. కామారెడ్డి
కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో 100 పడకల ఆసుపత్రి నిర్మించి పేదవారికి మెరుగైన వైద్యం అందిస్తోంది ప్రభుత్వం. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది చూస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. ఇక 35 సంవత్సరాలుగా ఇక్కడ వైద్యం అందించడం నాకు గర్వంగా ఉందన్నారు. నాకు ఎన్నో ఉత్తమ సేవ అవార్డులు వచ్చినా కానీ ప్రజలకు వైద్యం అందించడంలో ఉన్న తృప్తి దేంట్లో లేదన్నారు. వైద్యం కోసం కేరళకు వెళ్లిన బోటు మునిగిన ప్రమాదంలో మృతి చెందారు కామారెడ్డి జిల్లావాసి. రాజంపేట మండలం ఆరుగొండకు చెందిన నిమ్మల రామచరణ్రెడ్డి వైద్యం కోసం ఇటీవల కేరళకు వెళ్లాడు. వైద్యం కోసం ఒక్కరోజు సమయం ఉండడంతో రాత్రి బోటులో బస చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బోటు ఒకవైపు ఒరిగిపోవడంతో రామచంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. వైద్యం కోసం వెళ్లిన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో నీట మునిగి చనిపోవడంతో ఇప్పుడు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం అలముకుంది. సండే రోజు వెళ్ళిండ్రు యుఎస్ నుంచి చిన్న బాబు వచ్చిందని తండ్రిని తీసుకుపోదాం చూపిద్దామని అక్కడ హాస్పిటల్లో చూపిద్దాం నడుము నొప్పి ఉండే చూపిద్దామని చెప్పి వెళ్ళిండ వెళ్తే అక్కడ టైం ఉన్నదని చెప్పి వాళ్ళు ఎమ్మడే ఒక డ్రైవరు రామచంద్రారెడ్డి ఫ్రెండు నలుగురే లేదు కాల్ అక్కడ టైం ఉన్నదని చెప్పి మాట బోటిలో అట్లా జరిగింది అన్నమాట. వాళ్ళందరూ బాగానే ఉన్నారు వెళ్ళిన ఒక్కడే. సండే రోజు వెళ్ళిండ్రు యుఎస్ నుంచి చిన్న బాబు వచ్చిందని. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 14% నార చరిత్ర పెరిగిందని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన 2022 సంవత్సర వార్షిక నివేదికను వివరించారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గుర్తింపులు నిర్మల గ్రామీణ పోలీస్ స్టేషన్కు 32వ ర్యాంక్, దస్తూరాబాద్ పోలీస్ స్టేషన్కు 33వ ర్యాంకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంబంధిత ఎస్ఐ సిఐలను ప్రశంసా పత్రాలతో అభినందించారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. నిర్మల్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం 3089 కేసెస్ ఈ రోజు వరకు పోల్చినప్పుడు ఇది 14% అదనంగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇందులో ఫ్రీ రిజిస్ట్రేషన్ వల్ల అదేవిధంగా సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మనకు క్రైమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేప్ కేసెస్ రిపోర్టింగ్ గత సంవత్సరం 56, ఈ సంవత్సరం కూడా 56 కంటిన్యూ అయింది. కేవలం నాన్ రేప్ కేసెస్ లోనే మనకు రిపోర్టింగ్ పెరగడం వల్ల ఫ్రీ రిజిస్ట్రేషన్. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకులంను కోలం హక్కుల పోరాట సమితి సభ్యులు సందర్శించారు. పాఠశాల సమస్యలపై ప్రిన్సిపాల్ అగస్టిన్ ని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్లో సోలార్ హీటర్ పనిచేయక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ఇదే విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని కోలం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మాడావి గోవిందరావు తెలిపారు. ఇకనైనా సోలార్ హీటర్ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక రెగ్యులర్ ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు అకౌంటెంట్ను కూడా నియమించాలని కోరారు. పాఠశాలలో సమస్యలను ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. బైరి నరేష్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నేరడిగొండ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు హిందూ సంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. హిందువులు విడదీయలేని ఎవరి కుట్ర చేసినా పనిచేయదని, హిందువులంతా సంగతంగా ఉంటారని వారు తెలిపారు. హిందూ దేవుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బైరి నరేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత తహసీల్దార్కి వినతిపత్రాన్ని సమర్పించారు. బ
బైరి నరేష్ అనే ఒక వ్యక్తి నిన్న మాట్లాడుతూ పవిత్రమైనటువంటి మండల దీక్ష, వివిధ మండలాల దీక్ష ఎంతో పవిత్రంగా చేస్తున్నటువంటి అయ్యప్ప స్వాముల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అయ్యప్పను అవమానించడం, అందులో భాగంగానే హిందూ మతాన్ని కించపరచడం, విష్ణుమూర్తిని శివుని అవమానించడం యావత్ హిందూ సమాజానికి ఇది మంచిది కాదు. మరి వారు చేసిన వ్యాఖ్యలు హిందువుల యొక్క మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయి. మరి ఇలాంటి వ్యాఖ్యలతోని హిందూ సమాజాన్ని విడదీయాలనేటటువంటి ఒక కుట్ర కానీ ఏ హిందూ సమాజం కూడా విడిపోవడానికి సిద్ధంగా లేదు. మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఖచ్చితంగా హిందూ సమాజం అంతా సంఘటితమై ఈ రోజు యావత్ జాతిని, భారత జాతిని కాపాడుకోవడానికి ముందుకొస్తారు. మా ధర్మాన్ని ఎంత కింతపరిచినా మా ధర్మం. నిర్మల్ జిల్లాలో ఆర్ఎన్బి అతిథి గృహంలో బీఆర్ఎస్ సర్పంచులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేస్తామని చెప్పి అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా ఇక నిధులను దారి మళ్లించి అప్పుల పాలు చేస్తుందని సర్పంచుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వినోద్ కుమార్ జంగం, వీరేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెలలో జరిగిన సీసీ రోడ్డు బిల్లులను 9 నెలలు గడుస్తున్నా ఎంతవరకు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రథమ పౌరుడు, సర్పంచ్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం సర్పంచులను బిచ్చగాలుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వచ్చే నెలలోపు చెల్లించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మంత్రి గ్రామ పంచాయత అభివృద్ధి కొరకు జమ చేసే కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ వెంటనే జమ అయ్యాలా. మేము సీసీ రోడ్లు వేసి కనీసము మార్చిలో వేసాం, మార్చి నుండి డిసెంబర్ కంప్లీట్ అవుతుంది, 9 నెలలు అవుతుంది. మేము కనీసం సీసీ రోడ్లు వేసి వాటి డబ్బులు కానీ ఎస్ఎఫ్సి ద్వారా కొట్టిన చెక్కులు కానీ ఇప్పటి వరకు డబ్బులు వస్తలేవు. మేము గ్రామ పంచాయతీల ద్వారా గ్రామంలో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గెలిచినాం కానీ మేము గుత్తేదారం కాదు, పనులు చేసి సంవత్సరాల కొద్ది నెలల కొద్ది ఆగడానికి. దాని గురించి ఖచ్చితంగా మేము ప్రతి చాలా మంది సర్పంచులు ఇప్పటి వరకు చనిపోయినారు, చాలా మంది సర్పంచులు ఎన్నో బాధలు పడుతున్నారు. ఆదిలాబాదు గ్రామీణ మండలం లింగుగూడ గ్రామంలో నవంబర్15 ప్రారంభమైన బీర్సముండ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో 9 తెగల ఆదివాసీలు పాల్గొంటారు. ఇందులో భాగంగా లింగుగూడలో బీర్సముండ చిత్రపటానికి ఆదివాసీలు నివాళులర్పించారు. ఆదివాసీల సమస్యల కోసం పోరాటం చేసి వారి సంస్కృతి సాంప్రదాయాలు దేశమంతటా ప్రకటించాలని కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ కన్వీనర్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారెడ్డి, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిర్సాముండ జయంతి ఉత్సవాలు సందర్భంగా గత నవంబర్15 నుండి ఈ నెలంతా వరకు కూడా బిర్సాముండ, ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి గోండ్లు, అలాగే వివిధ తెగలకు సంబంధించినటువంటి ఆరాధ్య దేవం, వారు ఈ దేశం కోసం, అట్లాగే గోండ్ల సంస్కృతి కోసం పోరాటం చేసి వాటిని సంరక్షించడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అందుకే వారిని భగవాన్ బిర్సాముండ అని చెప్పేసి అంటుంటారు. చిన్న వయసులో, అంటే 23 సంవత్సరాల వయస్సులోనే తాను ఉండేటువంటి ప్రాంతమే కాకుండా దేశమంతా ఎక్కడెక్కడైతే గోండ్లు నివసిస్తున్నారో ఆ నివసించే చోట వాళ్ళందరికీ మన యొక్క సంస్కృతి, మన భాష, అంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు చేసినటువంటి త్యాగాలు, అంతేకాకుండా అడవులలో ఉండేటువంటి వనమూలికల ఆధారంగా వైద్యం ఎట్లా చేయాలి అనేటువంటి విషయం, అలాగే మూడవది ఇతర మతాల్లో చేరకూడదు, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి అన్నటువంటి ఒక స్వదేశీయ భక్తి కలిగినటువంటి వారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తెలంగాణ తల్లి చౌక్లో అయ్యప్ప స్వాములు హిందువులు ఏకమై ధర్నా నిర్వహించారు. హిందూ దేవులను కించపరిచే విధంగా మాట్లాడిన నరేష్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా వరంగల్ జరిగినటువంటి బైరి నరేష్ గారు అయ్యప్ప మీద అసభ్యకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే బైరి నరేష్ గారు నాస్తికుడిగా ఉన్నాడో నువ్వు నాస్తికుడిగా ఉండు, మాకు ఇబ్బంది లేదు, కానీ అనవసరంగా అయ్యప్ప మీద, హిందువుల మీద, అయ్యప్ప స్వాముల మీద అసభ్యకరంగా మాట్లాడడం ఇది కరెక్ట్ గా అని చెప్పండి. మేము ఖానాపూర్ అయ్యప్ప సమర్థం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జరిగిందో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా వరంగల్ జరిగినటువంటి బైరి నరేష్ గారు అయ్యప్ప మీద అసభ్యకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే బైరి నరేష్ గారు నాస్తికుడిగా ఉన్నాడో నువ్వు నాస్తికుడిగా ఉండు, మాకు ఇబ్బంది లేదు, కానీ అనవసరంగా అయ్యప్ప మీద, హిందువుల మీద, అయ్యప్ప స్వాముల మీద అసభ్యకరంగా మాట్లాడడం ఇది కరెక్ట్ గా. హిందూ దేవతల్లో అయ్యప్ప స్వామిని కించపరిచేలా మాట్లాడిన బైరి నరేష్పై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. నరేష్ వ్యాఖ్యలు ఖండిస్తూ ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన నరేష్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు.
మొన్న కొడంగల్ లో జరిగినటువంటి మీటింగ్ లో భైరి నరేష్ అనే వ్యక్తి ఒక నాస్తికుడు అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు నిరసనగా రాష్ట్ర ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరసనలు వెలువెత్తున్న దానిలో భాగంగా మేము నిర్మల్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశాం. అంతేకాకుండా అయ్యప్ప తోటి పెట్టుకున్న స్వామి ఏ స్వామి కూడా ఇప్పటి వరకు కంచి, ధర్మవరం, గద్వాల్, బెనారస్ మన దేశంలోని ఈ పట్టణాల పేర్లు చెప్పగానే టక్కున గుర్చోది పట్టుచీర. పట్టుచీరలకు పెట్టింది పేరైన ఈ ప్రాంతాల్లో చేనేత కళాకారులు నాణ్యమైన పట్టుచీరలు తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు హనుమకొండ జిల్లా కమలాపూర్ కూడా రామప్ప పట్టుచీరలు కూడా ఆ జాబితాలోకి చేరబోతున్నాయి. మగ్గమే ప్రయోగశాలగా పట్టుపోగులే గాజు నాలికలుగా కమలాపూర్ చేనేత సంఘం చేపట్టిన ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు పట్టుచీరలపై ప్రత్యక్షమవుతున్నాయి. ఇంతకీ రామప్ప పట్టుచీరల ప్రత్యేకత ఏంటి? వాస్తు స్టోరీ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చీరలు రామప్ప పట్టుచీరలు. రామప్ప ఆలయంలో కనిపించే ఏనుగు, శివలింగం, పశువులు, శిల్పాల బొమ్మలను ఈ చీరలపై ముద్రిస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, హనుమకొండ జిల్లా కమలాపూర్ చేనేత కార్మికులు ఈ చీరలను నేస్తున్నారు. ఇక్కడి చేనేత కార్మికులు నిజంగా సాక్షాత్తు చేనేత శాస్త్రవేత్తలే. జనం అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే హిమ్రూ చీరలు చేనేత జీన్స్ తో ప్రపంచ ప్రసిద్ధి పొందారు. ఇప్పుడు రామప్ప పట్టు చీరలతో మరోసారి ప్రతిభను చాటారు. ఫస్ట్ ఎంబ్రాయిడ్ పట్టుకొచ్చింది, ఎంబ్రాయిడ్ రెండు మొగ్గలు వేసింది, అవి సక్సెస్ చేసిన అవి పెట్టిళ్ళు. అవి పెట్టిన తర్వాత అవి నేసిన అవి సక్సెస్ కాలే, కాకపోతే మళ్ళీ నేసిన మళ్ళీ రామప్ప కాటన్ పట్టాని పెట్టిళ్ళు. రామప్ప కాటన్ పట్టాని పెట్టి అవి వాళ్ళు కడతామంటే చూసుకుంటూ నేర్చుకున్నాను. నేర్చుకుని డిజైన్ కూడా వాళ్ళు కడితే ఎట్లా కడతాను ఎట్లా చెప్తాను అన్నది చూసిన ఆ డిజైన్ కూడా తీసిన. ఏనుగులు ఏనుగులు రామప్ప గుళ్ళు గోపురాలు అవన్నీ అన్నీ పడ్డాయి, మంచిగా మెరుగైన కూళ్ళు మంచిగా ఉన్నాయి. కానీ ఇక 15 జీరో ఉన్నాయి, 12 జీరో నేసినవి అయిపోయినాయి. ప్రభుత్వం అని వస్తాను, ప్రభుత్వం కూడా మాకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెట్టగలుగుతాం, నేయగలుగుతాము. మంచిగా డెవలప్ మంచిగా ఉన్నది, మార్కెట్ చీరలు కూడా సేలింగ్ మంచిగా అయినాయి. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 4 ముగ్గల మీద దాదాపు 40 చీరలు అయినాయి, 40 చీరలు కూడా అమ్ముడు పోయినాయి సార్. ఆర్డర్ కోసం చూస్తాను సార్. కాకతీయ సాంస్కృతిక వైభవానికి గుర్తుగా నిలిచిన రామప్ప గుడికి గతంలో యునెస్కో గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో కమలాపూర్ చేనేత కార్మికులు సరికొత్త ఆలోచన చేశారు. రామప్ప శిల్పాల డిజైన్లతో చేనేత చీరలకు ప్రాణం పోయాయని భావించారు. ఆ ప్రతిపాదన తెలంగాణ చేనేత శాఖకు నచ్చింది. స్థానిక నేత కార్మికులకు ప్రత్యేక మగ్గాలపై శిక్షణ ఇచ్చింది. సరికొత్త నైపుణ్యానికి తరాల సృజనను జోడించి మగ్గాలపై రామప్ప చీరలను నేస్తున్నారు కమలాపూర్ నేతన్నలు. ఇప్పటికే కొన్ని చీరలను పూర్తి చేశారు, మరికొన్ని చీరలు చివరి దశలో ఉన్నాయి. ఒక్కో చీరకు ఆకృతి ఇచ్చేందుకు వారం రోజులు పడుతుంది. నాణ్యతను బట్టి 14,000 నుంచి 15,000 రూపాయల వరకు ఈ చీరల ధర పలుకుతుంది. తమకు కావాలంటూ ఇప్పటికే చాలా మంది ముందస్తు ఆర్డర్లు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చీరలను జకార్డ్తో నేస్తున్నారు. ఒక్కో చీరను తయారు చేయడానికి వీరికి సుమారు 10 రోజుల సమయం పడుతుంది. త్వరలోనే ఎలక్ట్రానిక్ మెషిన్ పై ఈ చీరలను నేస్తామని ఇక్కడ నేతన్నలు చెప్తున్నారు. మేము ఇక్కడ కొద్ది రోజుల నుండి పనిచేస్తున్నాం. కొద్ది రోజుల ముందు మాకు మేడం గారు హిమ్రూ సారీస్ పట్టు చీరలు ట్రైనింగ్ ఇచ్చారు. అవి నేస్తుంటే మా సార్ వాళ్ళు ఇప్పుడు హిమ్రూ సారీస్ పట్టు చీరలు తీసుకొచ్చారు. అవి ఇప్పుడు 2 ముగ్గాలు పెట్టి నేస్తున్నాం. అవి రామప్పకు పోతే శిల్పాలు గుడి గోపురం మీద ఏవైతే అవుపడతాయో ఇక్కడ చీరలో అవుపడతాయి. అవి చూడడానికి చాలా కొత్తగా ఉన్నాయి. చూసే వాళ్ళు కూడా అందరూ చాలా బాగున్నాయని ప్రజలు కూడా అందరూ చెప్తున్నారు. కమలాపూర్ చేనేత సహకార సంఘం డబ్బు 2 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. దాదాపు 500 మంది సభ్యులున్నారు. చద్దర్లు, తువాలు, లుంగీలు, దస్తీలు, నవార్లు, జంపఖానాలు, దోమతెరలు, పెట్టికోట్ వస్త్రాలను నేసేవారు.
కాకపోతే మార్కెట్లో చేనేతకు డిమాండ్ పెరుగుతున్నా ఆధునికతకు దూరంగా ఉండటంతో ఆర్థికంగా వెనుకబడిపోయారు. ఇందులో భాగంగానే తెలంగాణ చేనేత శాఖ చొరవతో కొత్త మోడళ్ల తయారీపై దృష్టి పెట్టారు. హిమ్రూ చీరలు చేనేత జీన్స్ తయారు చేశారు. కమలాపూర్ చేనేత సొసైటీలో నేను మొగ్గం నేస్తున్నా. 6 సంవత్సరాలు అవుతుంది. అంత ముందుకు కాటన్ లుంగీలు, చెట్టింగు, బ్లౌజ్ పీస్ నేసేదాన్ని. ఇప్పుడు కమలాపూర్ సొసైటీకి 2 సంవత్సరాల క్రితం చీరలు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఇమ్రూ చీరలు పెట్టిళ్ళు. 6 నెలల క్రితం రామప్ప పట్టు చీరలు పెట్టడం జరిగింది. రామప్ప గుడి మీద శిల్పాలు ఎలా ఉంటాయో ఈ చీరే బార్డర్ మీద, కొంగు మీద డిజైన్ అలానే ఉంది. చాలామంది ఆసక్తికరంగా వచ్చి చూస్తున్నారు. దీని వలన మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. మాకు కూడా కూలు కూడా రామప్ప చీరలు నేయడం వలన కూలు కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వం వారు దీన్ని దృష్టికి తీసుకొని మాకు కూడా పని ఎప్పటి కల్పిస్తే మాకు కూడా వేతనాలు చాలా బాగుంటాయి. ప్రస్తుతం రామప్ప చీరలకు, జీన్స్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముంబై, చెన్నై వంటి ప్రదేశాలకు ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలోనే ఆన్లైన్ మార్కెట్లో కూడా తమ చీరలను అందుబాటులోకి తీసుకొస్తామని కమలాపురం చేనేత కార్మికులు చెబుతున్నారు. అంతేకాకుండా హిమ్రూ చీరల తయారీలో నైపుణ్యం కనబరిచిన నేత కార్మికులు మామిడి సమ్మయ్య, సబ్బని సునీతులకు రామప్ప పట్టు చీరల తయారీ బాధ్యత అప్పగించారు. అలనాటి శిల్పులకు ప్రతినిధులుగా ఈ ఇద్దరు పట్టు వస్త్రాలపై రామప్ప వైభవానికి ప్రాణం పోస్తున్నారు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి అమాన్ న్యూస్.